కలకలం రేపిన మోకా భాస్కర్ రావు హత్య ఉదంతంలో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. దీనిపై కొద్దిసేపటి క్రితమే ఎస్పీ జిల్లా ఎస్పీ వివరాలను అందజేశారు. రాజకీయపరమైనటువంటి వైరుధ్యం కారణంగా ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్య బందరు పట్టణంలో కొంత కలకలాన్ని రేపింది. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, ఒకసారి వారితో మనం ఈ హత్యకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ఆ నిందితుతో ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి అనే అంశాలపై వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా శోక సముద్రంలో ఉన్నారు, అంతా కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు అంతా కూడా ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులతో, మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఏమనుకుంటున్నారమ్మా, ఎందుకు ఈ ఇంతవరకు వచ్చింది, హత్య జరిగిందని మీరు అనుకుంటున్నారు? అసలు మాకు కూడా అసలు ఏం ఎలా జరిగింది ఏంటనే టెన్షన్లోనే ఉన్నాం. అంటే ఇంతవరకు మేము రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు 35, మా తాతగారు కూడా సర్పంచ్గా చేశారు, అక్కడి నుంచి భాస్కరరావు గారు మేము, కానీ ఎప్పుడు ఇలాంటిది జరగలేదండి. ఏంటి ఇంత సడన్గా? ఏదన్నా చెయ్యాలి అనుకుంటే భాస్కరరావు గారు మంచి చేస్తున్నారు, అంతకన్నా మంచి చేసి జనాల్లోకి రావాలి కదండి. ఏదో మనిషి ఎదిగిపోతున్నాడు, ఈ మనిషి లేకపోతే నాకు అడ్డు లేదనుకుని ఇలా మనిషిని తొలగించేయాలి అనే దురుద్దేశంతో మనిషిని చంపటం ఏంటండి? ఇలాంటి హత్యారాజకీయాలు ఏంటండి? ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా బయటికి తీసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అండి. మేమైతే ఉన్న ఘర్షణ పడటం కానీ, గతంలో ఆయనపై దాడి చేయటం కానీ ఆ సందర్భం ఏమైనా ఉందామా? అసలు అలాంటివి ఏం లేవండి. కాకపోతే ఈయన ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడం అయితే ఉంటుందండి. ముందు అక్కడికి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఈయన ప్రశ్నిస్తారు ఫస్ట్. ఇక్కడ గుమ్మటాలు చెరువుందండి, ఇది పోయిన వాళ్ళ ప్రభుత్వం టైంలో 1.5 కోట్లు కమ్మేసుకున్నారు. అది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అలా అమ్ముకోవటం ఏంటి? అది పేద ప్రజలకు ఇచ్చేది కదా, అది 1.5 కోట్లకు మీరు అమ్ముకున్నారు, అందుకే ఇలా చేస్తున్నారని చెప్పి ఈయన ఇక్కడ ఒకటి ప్రశ్నించటం. మళ్ళీ వలలకు అది డబ్బులు కట్టించారండి, 1-3 వేలు చొప్పున. అవన్నీ ప్రజలకు ఇవ్వకుండా మీరు ఆ డబ్బు అంతా ఏం చేశారు? మీ అకౌంట్లోకి వెళ్ళిందా, లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా అని ఈయన గట్టిగా అడగటం జరుగుతుందండి. అలా పేదవాళ్ళకి ఇచ్చిన ప్రజల వికలాంగుల సొమ్ముల్లో కూడా 2 వేలు ఇచ్చి 3 వేలు అయితే ఆ 1000 రూపాయలు కూడా తినేయటం, 70 మంది మేము చనిపోయిన వాళ్ళ డబ్బులు కూడా వెళ్ళి తీసేసుకోవటం ఇలా జరుగుతుందని ప్రతిది అడగటం. అలా మా పల్లె గ్రామాలు ఎక్కడైనా సరే మత్స్యకారుల కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అడుగుతూ ఉంటారు, ఎవరు అడగట్లేదు. ఇతనే నాకు పోటీ వస్తున్నాడు అనే ఉద్దేశంతో కొల్లు రవీంద్ర ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదండి. ఏదన్నా పోటీ ఉంటే మనిషికి మంచి చేయాలి కదండి, అంతేగాని ఇంత అన్యాయంగా ఒక మనిషిని పట్టును పెట్టుకోవడం ఏంటండి? మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేశారు కదండి. అసలు ఇంత అన్యాయం చేయటం నేను అందుకే కొల్లు రవీంద్రని బట్టి కఠినమైన శిక్ష విధించాలండి. అసలు అతన్ని అంత ఇది చేస్తేనే కానీ మళ్ళీ ఇంకొక హత్య ఇలాంటిది జనంలో జరగకుండా భయపడే అంత ఘోరంగా ఉండాలండి. అది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈ మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా వార్డు ఎన్నికల సందర్భంగా? ఎన్నికల సందర్భంగా ఏం లేదండి, కేవలం అక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించడమే కానీ వీటి గురించి అసలు ఎన్నికలు ఇంత గొడవ కూడా లేదండి. రవీంద్ర ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు, అంటే రాజకీయంగా అడ్డొస్తున్నారనేది ఏ కారణం అనుకుంటున్నారు, మీ అంచనా ఏంటి? రాజకీయంగా అడ్డొస్తున్నారని అండి అడగటం, మాకు అన్యాయం జరిగినప్పుడు మేము ఆయనే కదండి ప్రశ్నించేది. రాజకీయంగా అడ్డొస్తున్నారనే ఉద్దేశం మీదేనండి ఆయన చేయించింది ఏంటంటే, ఇంకా ఆయనకి లేకపోతే మత్స్యకారుల కుటుంబంలో ఈయనేనండి ఉన్నది, మా సామాజిక వర్గానికి సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏ పల్లె గ్రామానికి వెళ్ళినా ఈయనే. ఎందుకు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ సమర్థించుకుంటూ అందరినీ కలుపుకుంటూ వస్తున్నారని ఇంక ఎదుగుదల చూడలేక అలా చేశారు. నిందితులు మీకు తెలిసిన వాళ్ళేనా, గతంలో ఎప్పుడైనా వాళ్ళతో పరిచయం ఉందా? తెలిసిన వాళ్ళే, వాళ్ళకి మేమే వాళ్ళకి సునామీలు కూడా కట్టించామండి, వాళ్ళల్లో పెన్షన్ ఇవ్వటం కానీ. భాస్కర్ రావు గారు ఎక్కడైనా ఆ పార్టీ గెలి ఓట్లు అడిగే వరకు ఆ పార్టీ ఈ పార్టీ ఉంటుందండి, తర్వాత అందరూ నా వాళ్ళే, నా యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళే అన్నట్టు చూస్తారండి. మత్స్యకారులే కాబట్టి అందరికీ మంచి చేయాలి, అసలు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడొద్దని ఫస్ట్ నుంచి అదేనండి. మీరు ఊళ్ళో ఎవరినైనా అడుక్కోవచ్చు, ఏ పల్లె గ్రామానికైనా అల్లా అడగచ్చండి, భాస్కర్ రావు గారిది ఎలాంటి మనస్తత్వం ఏంటి అన్నది మీరు అడగచ్చండి, నన్నే కాదు జనాలను అందరినీ అడగచ్చండి. కాకపోతే గతంలో ఏదైనా వివాదం ఉండేదమ్మా? లేదండి, రాజకీయ పరంగా ఈయన ఎప్పుడు మా మంత్రివారి పేరు నాన్నగారికి సపోర్ట్ అండి, ఇంకెక్కడికి వెళ్ళినా ఆయనతోనే వెళ్తారు ఈయన. అంటే పల్లె గ్రామాలకు వెళ్ళి ఈయన ఎక్కడ ఇదైపోతున్నాడు నాకు కాకుండా చేస్తున్నారు, ఈయనకి బలం పెరుగుతుందని ఉద్దేశమేనండి ఆయనది. ఇది కుటుంబ సభ్యుల అభిప్రాయం. రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాల కారణంగానే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు
చెప్తా ఉన్నారు. గతం నుంచి చూసుకుంటే ఇటువంటి దాడి జరుగుతుందని కానీ గతంలో ఘర్షణలు జరిగినటువంటి సందర్భం కూడా ఏం లేదనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. కొల్లు రవీంద్ర ప్రమేయం ఈ హత్యలో ఉంది అనేది కుటుంబ సభ్యులు గట్టిగా వాదించి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం బందరు.